గుంటూరులోని జలగం రామారావు స్కూల్లో నిర్వహించిన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దృష్టి లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి చిన్నారి కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్, వైసీపీ నాయకులు, స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్యంగా మొదటి రెండు విడతల్లో విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలల్లో కానివ్వండి ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారో వారికి సంబంధించి మొదటి రెండు విడతల్లో ఈ కంటి పరీక్షలు అనేది నిర్వహించి అది ఏ విటమిన్ డెఫిషియన్సీ కానివ్వండి ఇతర సమస్యలు ఏముంటే వాళ్ళకి దృష్టి లోపం ప్రాబ్లం కానివ్వండి ఉన్నవారికి అద్దాలు ఇవ్వడము ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వము ఒక మంచి మానవ వనరులను తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారిని మానసికంగా అభివృద్ధి చేయడమే కాకుండా శారీరకంగా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి బాగా మంచి మార్గం వైపు నడపాలంటే రెండు విధాలుగా శారీరకంగా కానివ్వండి మానసికంగా కూడా దృఢంగా ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యంగా చిన్నారులు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మనం ఎప్పుడు మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఉండడం కానివ్వండి లేకపోతే ట్యాబ్స్ టీవీలు వీటిపైన ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నారు అంటే స్కూల్లో ఉన్న టైం తప్ప మిగతా టైం అంతా కూడా ఎక్కువ వాటిపైన ఉండడం వల్ల కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. సో వాటి నివారణకు ఉద్దేశించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. మన అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ తరఫున మొట్టమొదటిగా ఈరోజు లాంచింగ్ 10వ తారీఖు ప్రపంచ దృష్టి దినోత్సవం పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునే పిల్లలు వాళ్ళ తండ్రిదండ్రులు స్తోమత ఉండి స్తోమత లేక కూలీ నాలి చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో ఆ తిండికి సరిపోయే పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ కంటి పరీక్షకు సంబంధించి కంటి వెలుగు కార్యక్రమం అనేది నిజంగా నేనైతే అదృష్టంగా భావిస్తున్నా. చాలామంది పిల్లలు కంటి పరీక్షలు చేయించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పర్వాలేదు, ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఒక్కొక్క ఎన్నో టెస్టులు రాసేసేసి విపరీతం డబ్బులు వసూలు చేస్తుండేవాళ్ళు వాస్తవంగా అది. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి పేద పిల్లల జీవితాల్లో వెలుగునిచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు 5,560 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కంటి వెలుగు అనే పథకం ప్రారంభించారు. 2.5 సంవత్సరాల కాలంలోనే 16వ తారీఖు వరకు ఇది నడుస్తుంది. తర్వాత ఫేజ్ 2 వచ్చి ఎవరినైతే ప్రాథమికంగా కొన్ని కంటి దృష్టిలో లోపాలు ఉన్నాయని గుర్తించారో ఈ 6 రోజుల్లో వారందరికీ కూడా 1 నవంబర్ నుంచి December 31 వరకు PHCలో కావచ్చు లేదా స్కూల్స్లో కావచ్చు లేదా శంకర్ నేత్రాలయ వాళ్ళు కావచ్చు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విజన్ సెంటర్స్ కావచ్చు వీటన్నిటిలోనూ డీటెయిల్డ్గా పరీక్ష చేస్తారు. అంటే పిల్లలకి దృష్టిదోషం ఎంతవరకు ఉంది ఏంటి వీళ్ళకి ఎలా ఎటువంటి దృష్టి లోపం ఉంది దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి అద్దాలు వాడితే సరిపోతుందా లేకపోతే ఆపరేషన్ కావాలా లేదా మందులు వాడాలా ఇవన్నీ కూడా నవంబర్ 1 నుంచి December 31 లోపు డిసైడ్ చేస్తుంటారు. నేను ఈ సందర్భంగా అందరు టీచర్లకు కూడా మనవి చేస్తూ ఉన్నా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న అందరు టీచర్లకి ఈ సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నాను. జిల్లాలో ఉన్న అందరు చదువుకునే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఏంటంటే మీ పిల్లలకి కంటి చూపు సరిగ్గా ఉందో లేదో పరీక్షించి ఈ అవకాశాన్ని వినియోగించుకోమని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే కంటి చూపు అనేది చాలా ముఖ్యం. కంటి చూపు మీద కూడా మన యొక్క ఎకనమిక్ పెర్ఫార్మెన్స్ కూడా ఆధారపడి ఉంటుంది అనేది మీరు గమనించుకోవాలి. మనకి పరీక్షల్లో బాగా మార్కులు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే మనకి కళ్ళు బాగా పనిచేస్తున్నాయని కూడా ఒక అర్థం. కళ్ళు బాగా పనిచేయని వాళ్ళకి పరీక్షల్లో కూడా మార్కులు తక్కువ వస్తాయి. అది మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే చెప్పిన పాఠాలు
చెప్పే నోట్స్ బోర్డు మీద రాసినప్పుడు అది క్లియర్గా కనపడిన వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు. అలాగే పుస్తకంలో ఉన్న పాఠాలు చదవాలి అంటే క్లియర్గా కనపడి చక్కగా ఒక అక్షరం కూడా తప్పుగా కనపడకుండా చదవగలిగే వాళ్ళు కూడా బాగా అర్థం చేసుకుంటారు. వారు బాగా చదువుతారు, బాగా పరీక్షలు రాయగలుగుతారు, వాళ్ళకి బాగా మంచి మార్కులు వస్తాయి. కొంతమందికి పిల్లలకు తెలియదు, ఇందాక డిఎంఎన్ చౌ గారు చెప్పినట్లు పిల్లలకు తెలియదు వాళ్ళ కంటి లోపం ఉందనే విషయం వాళ్ళకి అసలు తెలియదు. ఆ విషయాన్ని పిల్లలతో పాటు పిల్లలకు తెలియదు కాబట్టి టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ గమనించాలి. టీచర్లు ఎలా గమనించాలంటే వాళ్ళు ఇందాక ఆల్రెడీ చెప్పారు, డిఎంఎ గారు డిఎంఎన్ చౌ గారు చెప్పారు, కనపడకపోతే బోర్డు మీద రాసింది కనపడకపోతే వెనక ఉన్న పిల్లవాడు ఒక్కోసారి ముందుకు వస్తాడు, అప్పటికి కనపడకపోతే కళ్ళు చిట్లించి చూస్తాడు, అంటే కొంచెం ఇలా నేరోగా చేసి చూస్తాడు. అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారేమో మీ క్లాసులో మీరు గమనించాలి. లేదా పుస్తకం తీసుకొని మామూలుగా మనం ఇలా ఈ డిస్టెన్స్లో పెట్టి చదువుతూ ఉంటాం, ఇంత డిస్టెన్స్ వారు ఇలా మరీ ఇలా పెట్టి చదువుతూ ఉంటారు కొంతమంది, అది కూడా గమనించాలి. మీరు ఇలా పెట్టుకుని చదువుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి కంటిలో దృష్టి లోపం ఉన్నట్టే లెక్క. తల్లిదండ్రులు కూడా గమనించాలి, ఎవరైనా మీ పిల్లలు పుస్తకాలు చదివేటప్పుడు బాగా దగ్గరికి ఇలా పెట్టుకుని చదువుతుంటే లేదా క్లాసులో చెప్పిన పాఠాలు అర్థం కాక బోర్డు మీద రాసిన నోట్స్ అర్థం కాక ఎవరైనా పిల్లలు తెకమక పడుతూ ఉంటే ఖచ్చితంగా టీచర్లు